నిన్న మీ నియోజకవర్గంలో మీరు పక్కనే ఉన్నారు, నా పైన రెక్కి నిర్వహిస్తున్నారు, హత్య ప్రయత్నం జరుగుతుందని వంగవేటి రాధా వ్యాఖ్యలు ఎలా చూస్తారు? తప్పకుండా వంగవేటి రాధా మా తమ్ముడు మా నియోజకవర్గం గుడ్లవల్లేరులో జరిగినటువంటి వై రంగగారి విగ్రహావిష్కరణకి మేమిద్దరం కలిసి పాల్గొన్నాం. అక్కడ నా సమక్షంలోనే తనకి రెక్కి నిర్వహించారు. నాకు హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చాడు. దాన్ని ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఇందాక మాట్లాడటం జరిగింది. ఆయన వెంటనే ఇంటెలిజెన్స్ డీజీకి ఏమి జరిగింది, ఎవరు రెక్కి నిర్వహించారు, ఏం జరిగిందో డీటెయిల్ తీసుకుని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా రాధా గారికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ కూడా పొద్దున్నేకి ప్రొవైడ్ చేయమన్నారు. ప్రభుత్వానికి రాధాకి అతని దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడ ఎవరు రెక్కి చేశారు, అతనికి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా అవన్నీ మా దృష్టికి కానీ లేకపోతే పోలీసుల దృష్టికి కానీ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ప్రతి వ్యక్తిని, ఒక రాధానే కాదు ఏ వ్యక్తికి హాని కలుగుతుంది అన్నటువంటి భావన ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా మరి వంగవీటి మోహన్ రంగ గారు గతంలో శాసనసభ్యుడిగా ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అత్యంత పాశ్వికంగా మరి మరణించినటువంటి సంగతి, ఇలాగే నా మీద హత్య ప్రయత్నం జరుగుతుంది, నన్ను తప్పించడానికి చూస్తున్నారని చెప్పి పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేస్తాడంటే ఆ నిరాహార దీక్షలోనే పాశ్వికంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అలా కాదు, ఆయన అనుమానం వ్యక్తం చేశాడో లేకపోతే ఆయన దగ్గర ఆధారాలతో మరి వ్యక్తం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి ఎమ్మటే తెల్లారపాటికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ ని రాధాకి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ తన దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకోండి, మీరు కూడా దాన్ని పూర్తిగా ఆధారాలు సేకరించి ఏం జరిగింది ఏంటి నాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఎవరైనా సరే రెక్కి నిర్వహించడం కానీ అతని మీద రాధా మీద ఏమన్నా భౌతికంగా దాడులు చేయాలని కనుక నిర్ణయించుకుంటే అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఈ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, చాలా కఠిన చర్యలు ఉంటాయి. సార్, మీకు స్నేహితుడు సన్నిహితుడు వంగవేటి రాధా, ఆయన కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకుంటారు, ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? నేనంటే నిన్న ఎక్కువ మాట్లాడలేదు. గుడివాడ నియోజకవర్గంలో రంగగారి విగ్రహ ఆవిష్కరణ తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరుకి ఇంకా దాటి వెళ్ళాలి, అక్కడ ఇంకా విగ్రహాలు 2-3 విగ్రహావిష్కరణలు చేయాలన్నారు. అది అయిపోయినాక ఎమ్మటే బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఫోన్లో మాట్లాడాను, ఎమ్మటే నాకు వచ్చినటువంటి తను చెప్పినటువంటి సమాచారం ప్రకారం నేను ముఖ్యమంత్రి గారికి కూడా మొత్తం చెప్పాను. చెప్పిన ఎమ్మటే ఇద్దరు గన్మెన్స్ని అదేవిధంగా ఏం జరిగింది ఏంటి మొత్తం ఎంక్వైరీ చేసి ఆయన రిపోర్ట్ కూడా ఇమ్మని చెప్పారు. ఎటువంటి రాధాబాబుకి మా ప్రభుత్వంలో ఎటువంటి హాని కూడా జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం, రాధాబాబు కూడా తగు జాగ్రత్తల్లో ఉండాలని చెప్పి అతనికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు కానీ తెలియజేస్తే రెక్టిఫై చేస్తాం. సార్, నిన్న నుంచి పొలిటికల్ సర్కిల్లో ఒక ప్రచారం జరుగుతుంది, మళ్ళీ రాధాని పార్టీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఇక్కడ రాధాని రాజకీయాల్లో మేమేమీ వానమాలు నేర్పి చేయబట్టుకుని నడిపించేటువంటి వ్యక్తులు కాదు. మాకు వంగవీటి మోహన్ రంగ గారంటే రాధాకి ఏ రకం తండ్రి, ఆయనతో పాటు మాకు కూడా మొట్టమొదటి నుంచి ఆయనకి అభిమానిగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, రంగగారి పేరు మీద జరిగేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను మొదటి నుంచి పాల్గొన్నటువంటి వ్యక్తిని. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పాల్గొన్నా, వైఎస్ఆర్సీపీలోకి వచ్చినప్పుడు పాల్గొంటున్నాను, ఈరోజు కూడా పాల్గొంటున్నా. నిన్న వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని మా గుడ్లవల్లేరు మండలంలో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు గ్రామస్తులు, దానికి రాధాబాబుని నన్ను కూడా ఆహ్వానించారు. అక్కడ ఆ విగ్రహావిష్కరణ ఆ కార్యక్రమాల గురించే మాట్లాడుకున్నాం, కానీ తన్ని మా పార్టీలోకి రమ్మని నేను ఆహ్వానించలేదు, తను వస్తానని చెప్పలేదు. తప్పకుండా రాజకీయ నాయకులుగా మేము విభిన్న పార్టీల్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు ఇవన్నీ టీవీల్లో పేపర్లో కొద్దిగా వార్తల కోసం ఎక్కువ తక్కువ రాస్తూ ఉంటారు, కానీ అటువంటి చర్చలేం జరగలేదు.
సార్ టీడీపీ నేతలు కూడా ప్రభుత్వంపై కామెంట్లు చేస్తా ఉన్నారు చిన్న భిన్నమైన రాష్ట్రాన్ని కాపాడాలి మళ్ళీ వచ్చేది చంద్రబాబు సీఎం అన్నారు చిన్న భిన్నమైనటువంటి రాష్ట్రాన్ని కాపాడడం కాదు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు లాంటి పనికి మాలినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తా అంటే ఆ పార్టీలో విభేదించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండబట్టే తెలంగాణ వెనకబాటుకి గురైంది రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీని వదిలేసి పార్టీ స్థాపించుకొని ఈ రోజు రాష్ట్రాన్ని సాధించుకొని ఈ రాష్ట్రం రెండు ముక్కలు అవడానికి చంద్రబాబు లాంటి అసమర్థ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేయటమే కారణం అటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడని చెప్పి ఏ వ్యక్తి కూడా అనుకోవట్లేదు చంద్రబాబు నాయుడు అనేవాడు పరమ సుంట పరమ సన్నాసి చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయాలకే అతని పదవి కోసం సొంత మావను చంపినటువంటి వ్యక్తి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని గడ్డలు పట్టుకుని బతిమాలేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం చిన్న భిన్నం చేసినటువంటి వ్యక్తి ఓన్లీ గ్రాఫిక్స్ చూపించి ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాడు కాబట్టే మాడు పగిలిపోయేటట్టు 2019 ఎన్నికల్లో చిన్న మెదడు చితికిపోయేటట్టు చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు కొడుకు పొప్పు నాయుడికి బుద్ధి చెప్పారు ఇంకా చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయాల్లో 2024 ఎన్నికల తర్వాత ఉండేటువంటి ప్రసక్తి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ట్రూప్ మాట్లాడేటువంటి చిల్లర మాటలు ఉత్తర కుమార్ ప్రకల్పాలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్ ఈ రోజున బీజేపీ అధ్యక్షుడు సోమవీరాజు కామెంట్ చేశాడు 2024 లో వైసీపీని అధికారం దింపడానికే మా ప్రణాళికని సిద్ధం చేశామని ఆయన కామెంట్ చేశారు నేను సోమవీరాజు గారిని నాకు చాలా గౌరవం ఉంది సోమవీరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి దించడం ఎత్తడం ఈయన చేతుల్లో లేదు అది ప్రజల చేతుల్లో ఉంటుంది సోమవీరాజు గారిని కనీసం ఈసారి ఎన్నికల్లో అయినా బీజేపీకి కనీసం 10% 20% సీట్లో డిపాయిట్లు తెచ్చుకోవడానికి ఆయన బాగా కృషి చేసి కనుక తెప్పిస్తే సోమవీరరాజు గారి జన్మ ధన్యమైనట్టు సోమవీరరాజు గారు ఒక అద్భుతాలు ఈ రాష్ట్రంలో సాధించిన వ్యక్తిగా ఆయన చరిత్రలో మిగులుతాడు అంతవరకు ఆయన చేసుకుంటూ బాగుంటుంది ఇప్పుడు రాధా గారు పార్టీలోకి రావాలనుకుంటే ఆయన చెప్తాడు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం అవన్నీ వేరే ప్రాసెస్ నేను నాదేమంటే నాకు రాధా మిత్రుడు రంగగారి విగ్రహ ఆవిష్కరణ నేను కలిసాను దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదు సార్ సినిమా టికెట్ల విషయంలో రకరకాల అభిప్రాయాలు వినబడతా ఉన్నాయి అసలు సినిమా వాళ్ళు బ్యాక్లు ఎలా చూస్తారు ఇప్పుడు నాకు అదే కొంత అర్థం కాదు ఈ సినిమా పరిశ్రమలో మాట్లాడేటువంటి కొంతమంది వ్యక్తులు బోడిగుండుకి మోకాలకి మూడేస్తారు ఇప్పుడు సినిమా టికెట్లు రేట్లు తగ్గించామని చెబుతారు మేమే సినిమా టికెట్లు రేట్లు తగ్గించలే ఈ రాష్ట్రంలో కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా టికెట్ల రేట్లు ఎక్కడా కూడా తగ్గించలే సినిమా టికెట్ల రేట్లు ఈ గతంలో నుంచి కూడా ఉన్న రేట్లు అయ్యి కాకపోతే సినీ పరిశ్రమ సంబంధించినటువంటి నిర్మాతలు ప్రతి సినిమా రిలీజ్కి ముందు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మా సినిమా 2 వారాల పాటు 300 రూపాయలు అమ్ముకుంటాకి 200 రూపాయలు అమ్ముకుంటాకి 100 రూపాయలు అమ్ముకుంటాకి పర్మిషన్ ఇమ్మని చెప్పి ప్రతి సినిమాకి పర్మిషన్ పెట్టి కోర్టు నుంచి ఆర్డర్ ఒకటి తెచ్చుకునేవారు తెచ్చి సినిమా టికెట్లు రేట్లు పెంచి అమ్మేసేవారు ఓ దారుణంగా భయంకరంగా దానికి కారణం గత ప్రభుత్వాలకి కోర్టులు ఏం చెప్పినాయి ఒక కమిటీ వేసి సినిమా టికెట్ రేటు ఎంత ఉండాలో నిర్ణయం తీసుకోమని చెప్పారు మేము అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆ కమిటీని ఏర్పాటు చేసి సినిమా టికెట్ల రేట్లు పాత రేట్లే ఉండాలి కోర్టులకు వెళ్ళి పెంచుకునేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి మేము 35 జీవో తీసుకొచ్చాం అంటే గతంలో ప్రభుత్వాలు ఏ రేట్ అయితే ఇచ్చారో ఆ రేటే ఇప్పుడు కొనసాగుతున్నాయి ఎగస్ట్రా కోర్టుల నుంచి రేట్లు అమ్ముకుంటా పర్మిషన్లు తెచ్చుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి లేకుండా చేయటమే జరిగింది అంతేగాని మేమేం రేట్లు తగ్గిస్తున్నాం గతంలో ఉన్నటువంటి రేటును తగ్గించలేదు
గతంలో ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లతోనే సినిమాట్లు నడుస్తున్నాయి. కోర్టుల పర్మిషన్తో అడ్డగోలుగా దోచుకోవటానికి అవకాశం లేకుండానే మేము చేసాం. ఈ దయచేసి రేట్లు తగ్గించారు రేట్లు తగ్గించారన్నారు, రేట్లు తగ్గించలా, గతంలో ఉన్న రేట్లే ఉన్నాయి. కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చి అమ్ముకుంటానికి అవకాశం లేకుండా కమిటీ వేసి దాన్ని నియంత్రించడమే జరిగింది. అదేవిధంగా సినిమా టికెట్ రేటు తగ్గితే ఎగ్జిబిటర్కి లాస్ అని చెబుతారు. ఎగ్జిబిటర్ అంటే థియేటర్ యజమానికి. ఇప్పుడు సినిమా టికెట్ ఎంత అమ్మితే ఆ రేట్ అంతా ఎగ్జిబిటర్ తీసేసుకుంటాడా? ఇప్పుడు 100 రూపాయలు టికెట్ అమ్మితే అది ప్రొడ్యూసర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ వెళ్ళకుండా ఎగ్జిబిటర్కి వెళ్ళిపోతాడు డబ్బు అంతా వెళ్ళదు. క్యాంటీన్ ఎగ్జిబిటర్ నడుపుకుంటాడు. మేమే క్యాంటీన్ల జోలికి వెళ్ళా, సైకిల్ స్టాండో స్కూటర్ స్టాండో కార్ స్టాండో అతను నడుపుకుంటాడు, దాని జోలికి వెళ్ళాం మేము ఎగ్జిబిటర్ జోలికి. 3 రూపాయలు ఎంసి అంటే మెయింటెనెన్స్ ఛార్జ్ ప్రతి టికెట్కి. టికెట్ ఎంత ఉండొచ్చు అది? 3 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పిస్తారు. మేమేమో అది తగ్గించలా. ఓన్లీ ఎగ్జిబిటర్కి డిస్ట్రిబ్యూటర్ రెంట్ ఇస్తాడు. షోకి 3000, 6000, 4000 పట్టణ ప్రాంతంలో ఒక రకంగా, గ్రామీణ ప్రాంతంలో ఒక రకంగా, థియేటర్ ఏసీ అయితే ఒక రకంగా రెంట్ ఇస్తారు. ఆ రెంట్ అతనికి వెళ్ళిపోతుంది. ఒకవేళ టికెట్ రేటు తగ్గితే అది ప్రొడ్యూసర్కో డిస్ట్రిబ్యూటర్కో వచ్చేటువంటి కలెక్షన్ తగ్గుద్ది, ఎగ్జిబిటర్కి ఏమవుద్ది? కాబట్టి ఇదంతా కూడా ఎగ్జిబిటర్ 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 అని చెప్పి ఎగ్జిబిటర్ని తీసుకొచ్చి అడ్డం పెట్టి పైన ఉన్నటువంటి వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్గా మేము భావిస్తున్నాం. కానీ మేము చేసేటువంటి కార్యక్రమాల వలన ఎగ్జిబిటర్కి ఎటువంటి లాసు లేదు. మేము ఎక్కడా కూడా రేట్లు తగ్గించినటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్న రేట్లే ఉన్నాయి. అయితే గతంలో కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుని ప్రతి సినిమాకి ఒక రేటు అమ్ముకునేవారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు కమిటీ వేయలా, కోర్టే చెప్పింది కమిటీ నిర్ణయం తీసుకోమంటే కమిటీ వేయకుండా గాలికి వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఆ కమిటీ వేసి ఎక్స్ట్రా రేట్లు అమ్ముకుంటే పర్మిషన్ లేకుండా కోర్టు స్టే ఇవ్వకుండా చేసినటువంటి కార్యక్రమం. దానికి ఏదో రేట్లు తగ్గించేసామని ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు టికెట్ అంటారు. 10 రూపాయలు టికెట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి థియేటర్లు 90% ఏసీ థియేటర్లు, 10% నాన్ ఏసీ థియేటర్లు ఉన్నాయి. ఆ 10% నాన్ ఏసీ థియేటర్లో కూడా రూరల్ ప్రాంతాల్లో ఉంటాయి. ఆ రూరల్ ఏరియాలో 100 సీట్లు ఉంటే ఆ సీట్ థియేటర్ కెపాసిటీ 10 సీట్లే కింద క్లాస్ ఉంటుంది. 10 రూపాయల టికెట్లు 10 సీట్లే ఉంటాయి. మొత్తం కలిపి రాష్ట్రంలో 1000 సీట్లు కూడా 10 రూపాయలు అమ్మే టికెట్లు ఉండవు. ఈ రాష్ట్రంలో 1 లక్ష సీటింగ్ ఉందనుకుంటే, థియేటర్లో 1 లక్ష సీట్లు ఉన్నాయనుకుంటే కనీసం 1000 సీట్లు కూడా 10 రూపాయల టికెట్లు ఉండవు. ఇది వ్యతిరేకంగా ధర్నాలు చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు పిలిపిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు పిలుపుకి మమ అనిపించడానికి కొన్ని చోట్ల ఆందోళన కార్యక్రమాలు అని చెప్పి చేపట్టారు. ఓటీఎస్ స్కీమ్ అనేది ఇది బలవంతపు స్కీమ్ కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి ఇళ్ళకి 1978 ముందు నుంచి ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలకి ఇళ్ళు కట్టించుకుని ఎవరైతే పేదల ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకోకుండా 10 రూపాయలు ఖర్చుతో ఇంటి స్థలాన్ని ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. సుమారు 52 లక్షల మంది నిరుపేదలు ఉన్నారు. దాంట్లో ఇప్పటికే 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి పరిస్థితి. కొంతమందికి బ్యాంకు లోన్లు 1 లక్ష 2 లక్షలు, 70,000, 80,000, 50,000 రకరకాలుగా బ్యాంకు లోన్లు ఉన్నాయి ఆ ఇళ్ల మీద. ఆ కాగితాలు కూడా హౌసింగ్ బోర్డు దగ్గర ఉంటే ఓటీఎస్ అంటే వన్ టైం సెటిల్మెంట్ పట్టణ ప్రాంతాల్లో 15,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు ఎంత అప్పు ఉన్నా కూడా వాళ్ళు కనుక చెల్లించినట్లయితే మిగిలినటువంటి బాకీని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించి ఆ కాగితాలు తీసుకొచ్చి పేద ప్రజానికానికి రిజిస్ట్రేషన్ చేసి ఇంటిని అప్పచెబుతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సన్నాసి ఈ రాష్ట్రంలో ఒక పేదవాడికి కూడా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పినటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ చంద్రబాబు లాంటి సన్నాసి మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఉచితంగా ఓటీఎస్ చేస్తారంట రిజిస్ట్రేషన్ చేసి అప్పచెబుతానని చెబుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలంటే ఎన్టి రామారావు కావాలి ఎన్టి రామారావు బతికలేడు అటల్ బిహారీ వాజ్పేయి గారు కావాలి ఆయన బతికలేడు నరేంద్ర మోడీ కావాలి ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ అని చెప్పి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆయన తిట్టినటువంటి తిట్టులు గాని ఆయన బీజేపీని మాట్లాడినటువంటి మాటలు గాని ప్రత్యక్షంగా ఈ చంద్రబాబు నాయుడు ఎంత వెదవో బీజేపీ వాళ్ళు ప్రత్యక్షంగా మోడీ గారు అమిత్ షా గారు చూశారు కాబట్టి ఇటువంటి నక్కనే దగ్గరికి రానిస్తారని మేము అనుకోవట్లా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మద్దతు తెలిపినా కూడా రెండు చోట్ల ఓడిపోయి ఆ పార్టీ పూర్తిగా భ్రష్టుపట్టిపోయి అద్వాన పరిస్థితికి చేరింది కాబట్టి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు నిద్ర రాసుకున్నా పూసుకున్నా కూడా ఏమి అయ్యేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి దొంగ మాటలు నమ్మకుండా ఈ 52 లక్షల మంది నిరుపేదలు కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకుని వాళ్ళ అవసరాలకు కావాలంటే ఆ ఇళ్ళు అమ్ముకుంటానికో లేకపోతే బ్యాంకులో తాకట్టు పెట్టుకుని తక్కువ వడ్డీకి బ్యాంక్ ఇంట్రెస్ట్ అంటే 70 వయసులు 80 వయసులో రూపాయి వడ్డీకి అప్పు తెచ్చి 1 లక్ష 2 లక్షల రూపాయలు వ్యాపారం చేసుకుంటానికో వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటానికి ఈ స్కీమ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇది పేద ప్రజల కోసం మనసున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీము దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చంద్రబాబు లాంటి వెదవల్నే చంద్రబాబు లాంటి దొంగల్ని ఈ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రారు 600 అయినా సూర్యుడు తూర్పును కాకుండా పడమర ఉదయించినా కూడా చంద్రబాబు లాంటి వెదవనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర ప్రజలు అవనివ్వరు కాబట్టి ఈ దొంగలు ఇటువంటి 420లో చెప్పేటువంటి మాటల్ని పట్టించుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా సార్ 2.5 ఏళ్లుగా ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో ప్రభుత్వం వైఫల్యమైంది ప్రజా ఆగ్రహ సభ బీజేపీ నిర్వహిస్తుంది ఎలా చూస్తారు ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల మీద ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత ఉందంటే మనకు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు మండల పరిషత్ ఎన్నికలు కావచ్చు మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు మొన్న తిరుపతిలో జరిగినటువంటి పార్లమెంట్ బైపోల్ కావచ్చు బద్వేల్లో జరిగినటువంటి అసెంబ్లీ బైపోల్ కావచ్చు ఎక్కడ కూడా అవతల పార్టీలకు డిపాజిట్లు లేకుండా కనీసం అన్ని పార్టీలు కలిసి 10% జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచుల్ని కూడా గెలవనివ్వకుండా వారు వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం ప్రతి ఎన్నికల్లో ఈ 2.5 ఏళ్ల నుంచి చూసాం తిరుపతి బై-ఎలక్షన్లో బీజేపీకి జనసేనకి డిపాజిట్ రాలా 3 పార్టీలు జనసేన బీజేపీ టీడీపీ కలిసి బద్వేల్లో దొంగ నాటకాలు ఆడి పోటీ చేస్తే అక్కడ డిపాజిట్ రాలా 3 పార్టీలకే వీళ్ళు ఎక్కడ ప్రజా వ్యతిరేకత చూశారు ప్రజాస్వామ్యంలో ప్రజా వ్యతిరేకత అంటే చంద్రబాబు లాగా డిపాజిట్లు పోగొట్టుకోవటం బీజేపీ లాగా డిపాజిట్లు పోగొట్టుకోవటం జనసేన లాగా అధ్యక్షుడు 2 చోట్ల ఓడిపోవటం 5%, 3%, 2% ఓట్లు తెచ్చుకుంటే దాన్ని ప్రజా వ్యతిరేకత అంటారు 50%తో 2019 ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఓటింగ్ పంచాయతీ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు 60 నుంచి 60% ఓటింగ్కి వెళ్తే ఈ గుడ్డి వాళ్ళకే ఇక అది కూడా ప్రజా వ్యతిరేకత అని కనుక భావించినట్లయితే ఇంకా ఆయనని ఈ ప్రపంచంలో ఎవడో కూడా బాగు చేయలేరు వాళ్ళ పిచ్చి హాస్పిటల్లో చేరితే బెటర్గా ఉంటుంది.